ఆరు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కివీస్ జట్టు భారత్ జట్టును మట్టి కరిపించింది. చివరి వరకు ఇరు జట్లకు విజయావకాశాలు సమంగానే ఉన్నట్లు అనిపించినా న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ అసాధారణ పోరాట పటిమ కనబరిచి కివీస్ జట్టును జగజ్జేతగా నిలిపారు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ న్యూజిలాండ్ జట్టుకు అభినందనలు తెలిపాడు. ఇదే సమయంలో టీమిండియా ఓటమిపై కీలక విషయాలను వెల్లడించాడు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటగా న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు నా ప్రత్యేక అభినందనలు. అసాధారణ పోరాటాన్ని కనబరిచి మూడు రోజుల్లోనే ఫలితాన్ని రాబట్టారు. వారు అదే పనిగా మాపై ఒత్తిడి పెంచి అద్భుతంగా ఆడారు. మొదటి ఇన్నింగ్స్ లో మా శక్తి మేర బౌలింగ్ చేసి మంచి ఫలితాన్ని రాబట్టాం. రెండవ ఇన్నింగ్స్ లో అదే ఊపును కొనసాగించడంలో మేము విఫలమయ్యాం. ఈ మ్యాచ్ ను వీలైతే గెలవాలి లేదా ఖచ్చితంగా డ్రా చేయాలి అని ఆరవ రోజు ఉదయం అనుకున్నాం. కానీ మా వ్యూహాలు తలకిందులయ్యాయి. ఆరవ రోజు ఉదయాన్నే న్యూజిలాండ్ బౌలర్లు మాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పరుగులు సాధించడానికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. అద్భుత బౌలింగ్ తో వరుసగా వికెట్లు పడగొట్టి కోలుకోలేని దెబ్బతీశారు. మేము గనక న్యూజిలాండ్ జట్టుకు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే అప్పుడు మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండేది. అలా జరగకపోవడంతో మా ఓటమి అనివార్యం అయింది. టెస్ట్ మ్యాచ్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసిన కివీస్ బౌలర్లకు అభినందనలు అని అన్నాడు. అటు కేన్ విలియమ్సన్, ఇటు విరాట్ కోహ్లీ గతంలో ఎన్నడూ ఐసీసీ నిర్వహించిన టోర్నమెంట్లలో టైటిల్ సాధించిన దాఖలాలు లేవు. కానీ ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ తన ఆకలి తీర్చుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఐసీసీ టైటిల్ సాధించాలన్న కోరిక మాత్రం కొనసాగుతూనే ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సారథ్యంలో మినహాయిస్తే భారత జట్టు ఐసీసీ టైటిల్ సాధించింది లేదు. అందుకే భారత అభిమానులు కూడా ఈ ఓటమితో తీవ్ర నిరాశకులోనయ్యారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.